ఒక మార్పు కోసం ప్రజా రాజకీయం దిశగా తెలుగు రాష్ట్రాల్లో గత దశాబ్దాల కాలం నుండి ఏవైతే వారసత్వ పార్టీలు కుటుంబ పార్టీలు దోపిడీ పార్టీలు చేస్తున్న రాజకీయాలకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని పూర్తిగా రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని దోపిడీ చేసే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దీనికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి ఒక మూడో ప్రత్యామ్నాయం కావాలి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రజా రాజకీయం కావాలి అని ఏదైతే అత్యధిక మెజారిటీ ప్రజలు ఏదైతే మెజారిటీ వర్గాల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేశాయి ఎలా పరిపాలన చేశారు ఎలా దోపిడీ చేశారు అనే దాని మీద పూర్తిగా అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఏ ఆశయంతో అయితే ఏ లక్ష్యంతో అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో నీళ్లు నిదులు నియామకాల్లో అన్యాయం జరుగుతోంది ఈ ప్రాంతానికి రైతులకు అన్యాయం జరుగుతోంది యువతకు అన్యాయం జరుగుతోంది ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఎంతో మంది పోరాటం చేసి ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వము గత 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి గాని యువతకు గాని మహిళలకు గాని మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 82% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయకపోగా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబంతో పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఈ రోజు రైతుల పేరు చెప్పి ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి అందులో నాణ్యత లేకుండా ఈ రోజు నీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాము అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్న నిరుద్యోగ సమస్య గురించి ఈ రోజు దేశం మొత్తం చెప్పుకుంటున్నారు ఎన్నో సార్లు సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇచ్చినా టెక్నికల్ ప్రాబ్లంలు ముందుకు పెట్టి అదే విధంగా లీకేజెస్ వల్ల కావచ్చు లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వంది అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తానని తప్పుడు హామీలు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా దళితులకు గాని బీసీలకు గాని ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గాని ఏ వర్గానికి న్యాయం చేసే పరిస్థితి లేదు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఇంత దోపిడీ జరుగుతుంటే దీన్ని అడ్డుకోవాల్సిన ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలు ప్రభుత్వంతో ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కుమ్మక్కయ్యి వాళ్ళ సొంత లాభం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని వంచే కార్యక్రమం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ చేస్తున్న కుటిలమైన రాజకీయాలకి ప్రజలు పూర్తిగా విసుగు చెందారు ఒక సరికొత్త ప్రజా వ్యవస్థ ఒక సరికొత్త ప్రజా రాజకీయం కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు మహిళలు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆకాంక్షకు అనుగుణంగానే భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది మొదటి అడుగుగా మేము భావిస్తున్నాము అందులో భాగంగా కోదాడ నియోజకవర్గం నుండి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కట్టుబడి చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయాలి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షకు ముందుకొచ్చిన మా సోదరులు అబ్దుల్ మాలిక్ గారు ఈ రోజు కోదాడ ప్రజల ముందుకొచ్చారు కోదాడ ప్రజానీకానికి అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఒక మార్పు కోసం బీసీవై పార్టీ తరఫున అబ్దుల్ మాలిక్ గారు పోటీ చేస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం ఒక్క అవకాశం ఇచ్చి బీసీవై పార్టీ గుర్తు రైతు గుర్తు చెరుకు రైతు గుర్తు పైన ఓటు వేసి వేయించి ఒక మార్పుకి తెలంగాణ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పుకి దోపిడీకి దోపిడీని అంతం చేసే దిశగా వేసే మొదటి అడుగులో భాగంగా ఆ మార్పు కోదాడ నియోజకవర్గం నుండి నేను మొదలు పెట్టే విధంగా కోదాడ నియోజకవర్గ ప్రజలు సహకరించాలని కోదాడ నియోజకవర్గ ప్రజలు బీసీవై పార్టీని ఆదరించాలని
చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి అబ్దుల్ మాలిక్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీవై, జై తెలంగాణ.